నమాజ్ గురించి నమః ఆదా నమం నమేమం నవేవ నమాజా అని ఋగ్వేదంలో చెప్పబడుతుంది. నమః ఆదా నమః ప్రణమిల్లుతున్న ఆజా అశ్వాగారు అంటే నీకు శ్రద్ధా చేస్తున్నా, ప్రణమిల్లుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నీవు తప్ప ఆరాధ్యుడు లేడు. నమః ఆజా అనేది ఋగ్వేదంలోని పదం నమాజ్. సో ఈ నమాజులు స్థిరపరచాల మనం. నమాజులు స్థిరపరచాలంటే ఏం చేయాలి? అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడండి, ఎప్పుడూ కూడా ఒక జుమ్మా అనగానే బయర్లు వింటుంటాం చేస్తుంటాం, కానీ ఒక జుమ్మా రోజు కూడా లేటుగా వస్తున్నాం మేము. ఆ జుమ్మా నమాజ్ అయిపోయి బయటకు పోగానే టోపీలు తీసేసి జోబులో పెట్టుకుంటున్నాం. బయట వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు, అసలు జుమ్మా నమాజ్కి పోయిస్తున్నాడా గుడికి పోయిస్తున్నా అని. ఎందుకంటే ఒక ముస్లిం లాగా కనబడదామయ్యా అన్నా కానీ ఆహా నన్ను నక్కుపో టోపీ ఏం చేస్తాం, అల్లా క్షమించుగాక. అందుకే మన ఎందు విశ్వాసం బలంగా రావాలి. సహాబాల జీవితాల్లో సహాబాల గౌరవం అడిగితే క్యాభై ఖైరేత్కే అంటే సహాబాలు ఏమంటారు తెలుసా, ఏడ్చేవాళ్ళు. ఏమని, ఏం ఖైరేత్ ఉన్నాయా, ఒక నమాజులో తక్బీర్ పోయింది, ఒక నమాజులో ఒక రకాత్ అయిపోయింది, నేను ఎలా ఖైరేత్కుంటాను, ఏడ్చేవాళ్ళు సహాబాలు. ఒక్క తక్బీర్ పోతే సహాబాలు 3 రోజులు బాధపడేవారు, ఒక రకాత్ పోతే 7 రోజులు బాధపడేవారు సహాబాలు. నమాజ్ ఒక్క తక్బీర్ అల్లాహు అక్బర్ పోతే 3 రోజులు. చూడండి ఏం ఖైరేతయ్యా, నేనేం బాగున్నానయ్యా అని సహాబాలు ఏడ్చేవాళ్ళు. ఖైరేత్కా అంటే అర్థం ఏందో తెలుసా భయ్, ఖైరేత్కా భయ్ అంటే బాగున్నావా అంటే దీనిలో బాగున్నావా అని. నమాజులు స్థిరపరుస్తున్నావా, ప్రవక్త యొక్క మార్గంలో నడుస్తున్నావా, సహాబాల జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నావా, ఇది ఖైరేత్ అంటే. మన నమాజులు కూడా రాము ఖైరేత్ అంటే అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. ఖైరేత్ అంటే దీన్ మే ఖైరేత్ హై కా, నమాజ్ మే పాబంది హై కా. అందుకే సహాబాలు ఏడ్చేవాళ్ళు నమాజులు కూర్చున్నప్పుడు. నమాజ్కు ఎంత వాల్యూ ఇచ్చారంటే సహాబాలు. అందుకే నమాజుల గురించి కూడా మీకు హైందవ ధర్మాల్లో కనపడతా ఉంటుంది. తెలుసా భయ్ ఆ విషయం తెలుసా, నమాజ్ గురించి కూడా మీకు హైందవ ధర్మాల్లో కనపడతా ఉంటుంది. రామాంజనేయ వాక్యంలో చూడండి, తప్రళయం హాతీతం తద్భవతి భూషిత యదస్కంధ భుజస్కంధ అర్ధచంద్రాకార వృత్తాస్య సాష్టాంగ దండ ప్రమాణస్య యోగాతీతం అశ్య తప్రళయం హాతీతం తద్భవతి భూషిత. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు. ఎలా, యదస్కంధ భుజస్కంధ, యదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు, దీన్ని హ్యామ్ అన్నారు. 2, అర్ధచంద్రాకార వృత్తాస్య, అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా గొంపుతారు, దీన్ని రుకు అన్నారు. 3, సాష్టాంగ దండ ప్రమాణస్య, సానగ శరీరం, అష్టానగ 8 అంగములనగా భాగాలు, నుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలిబడన వెళ్ళు, దీన్ని సజ్దా అన్నారు. 4, యోగాతీతం అశ్యః, మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనులు అవుతారు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు సాయిబు గారిని కూర్చోబెట్టి మంత్రాలు చదువుతున్నారు లో అని చెప్పి, ఇది కూడా డౌటే, మాకేం చేయాలా, ఓ మంత్రమా కైకపడతా హరే మజిద్ మే, ఈ మంత్రమా కాదు సోదరులారు, మేము ఆ ధర్మంలో ఉన్నాం కాబట్టి, మేము ఆ రకంగా చదివాం కాబట్టి నేను ఆ రకంగా చదువుతున్నాను, తప్పు అయితే క్షమించండి, అల్లా కోసం దువా చేయండి. ఎందుకంటే మెంబర్ పక్కన కూర్చొని ఏ వాక్యం తప్పు రాదు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే అల్లా సుబ్హానా తాలా ఏదైతే పంపిస్తాడో అదే చెప్తుంటాం. ఇది కాన్ఫిడెన్స్. చెప్పేవాళ్లకు హిదాయత్ ఇవ్వాలి, వినేవాళ్ళకు హిదాయత్ ఇవ్వాలి, మరియు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతనివ్వాలి. ఓకేనా భయ్? ఇంకా నమాజ్, మనం చాలామంది చూస్తుంటాం నమాజ్ కాబోయే, నమాజ్ కాబోయే అంటే వస్తా వస్తా అబ్బా, మొన్ననే పెద్దమ్మాయి పెళ్లి చేసిన పిల్లడు అమెరికాలో చదువుతున్నాడు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి, అబ్ జ ఫ్రీ హోతం జవాతం లేవు అమీర్ సాబ్ అంటారు. అంటారా లేదా భయ్? చాలామంది అనమాట. అంటే నీ పిల్లలు పెద్దలు చేసి వాళ్లకు ప్రయోజకులను చేసి వాళ్లకు పెళ్లిళ్ళు చేసి వాళ్లకు పిల్లలు పుట్టినాక వాళ్ళు ప్రయోజకులైన తర్వాత
వాళ్ళ పిల్లలు, వాళ్లకు పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తుకొని ఆడిపించుకుంటూ, నీకు నడవలేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో ఇల్లు వెళ్ళమంటుంది, వల్లకాడు రమ్మంటుంది, కూతురు తిడతా ఉంది, పూడలు కొడతా ఉంది, కొడుకు కస్సుబుస్సు కస్సుబుస్సు అంటే అప్పుడు అల్లా అల్లా అని వస్తాం అల్ల ఇంటికి. ఏం భయ్, అవసాన దశలోన అల్లా ఇంటికి వచ్చేది. అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా? మరి కొంతమంది అంటారు, మీ నమాజ్ మాఫేవా అబ్బా అబ్బో అబ్బో, ఈయన ఎంత పెద్ద భక్తుడో, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నమాజ్ మాఫ్ కానీ ఇంకా ఈ మనుషులం కామ క్రోధ మోహలోను మదమశ్చర్యాలనే శరపట్గాలను కలిగినటువంటి, అంటే కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యార్థ భయానక లోలిత కల్లోలిత పీడిత అతులిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సహేతుకం అనే అష్టాదశ దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం నమాజ్ మాఫ్ అంట. ఎవరిని నమ్మిస్తారు సార్? ఉదరం ఉదారశ్య నైవేద్యతాయానాం ఇద ధర్మ అపవిత్ర, ఈ కడుపును పోషించుకోవడానికి నిజమైన ధర్మాన్ని అపవిత్రం చేస్తున్నారు. అల్లా ఎలాంటి నమాజ్ ఇష్టపడతాడు తెలుసా? నోనూగు మీసాల నూత్న యౌవనంబున కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలని అరిషట్ వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాకు భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి రెండు రకాతులు నమాజ్ చేస్తాడే, ఆ నవ్వ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు. అందుకే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఏ నవ యువకుల, ఈ నవ యువకుల గురించి నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది, ఎలా, ఏ నవ యువకుడైతే మసీదు దగ్గరలో పెట్టుకుని ఇంట్లో నమాజు చేస్తాడో అలాంటి యువకుల ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహ్ రసూల్. చూడండి, నమాజ్ చేసే వాళ్ళ ఇల్లే మసీదు వదిలేసి ఇంట్లో చదివితే వాళ్ళ ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి నమాజు చదవని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. భయ్, అప్పుడప్పుడు వస్తాం టైం పాస్, టైం పాస్కు నమాజ్కి వస్తే ఆ నమాజ్ అల్లాకి ఇష్టం ఉండదు, ఉంటుందా? అల్లాకి ఇష్టం ఉంటుందా? నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి. ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు, వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు, అన్నీ మర్చిపోయేవాళ్ళు, కేవలం అల్లాతో అనుసంధానం చేసుకునేవారు. అందుకే చెప్పా, ఒక తక్బీర్ పోతే 3 రోజులు ఏడ్చేవాళ్ళు, ఒక రకాత్ పోతే 7 రోజులు ఏడ్చేవాళ్ళు సహాబాలు. మేము వారానికి ఒకసారి వచ్చి 1/2 గంట ఏడ్చిపోతాం వారం. అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని ఉంది నమాజ్, ఇది కొత్త రూలా? నమాజులు స్థిరపరచండి, స్థిరపరచండి. అంటే రోజుకు 5 పూటల నమాజు చేయాల్సిందే.